ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద గారు మనతో పట్టున్నారు. అవన్నీ తెలుసుకుందాం. మేడం, అల్పపీడనం వాయుగుండంగా మారి దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రం మీద? అంటే ప్రస్తుతం ఇది అల్పపీడనం, సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది, రానున్న కొన్ని గంటల్లో అవుతుంది. అలాగే రేపటికల్లా మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారినట్లయితే కనుక మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇది ఈశాన్య దిశగా కదిలి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. సో దీని ప్రభావం అనేది ఈ ప్రాంతాల మీద ఎక్కువ ఉంటుంది. ఇదేంటి లార్జ్ ఏరియా అనమాట. సో లార్జ్ ఏరియాలో వైడ్ ఏరియా, ఈ ప్రాంతంలోనే మన వాయుగుండం అనేది కేంద్రీకృతం అవుతుంది. సో ఇది మన కోస్ట్కి చాలా దూరంలో ఉండటం చేత మనకి రెయిన్స్ ఎక్కువ ఉండవు. కొన్ని ప్రాంతాల్లో అంటే ఒకటి లేదా రెండు ప్రాంతాలు ఉంటూ ఎక్కడైనా క్లౌడ్ బ్యాండ్ కనుక వచ్చినట్లయితేనే మనకి రెయిన్ఫాల్ ఉంటుంది. అదర్వైజ్ మిగతా ప్రాంతం అంతా కూడా పగటి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉంటాయి. చాలా ప్రాంతాలు సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు, కొన్ని చోట్ల సాధారణం మీద ఇంకా ఎక్కువ కూడా టెంపరేచర్స్ రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. మార్నింగ్ అంతా కూడా టెంపరేచర్స్ ఉండినా ఆఫ్టర్నూన్ ఒకటి లేదా రెండు చోట్ల ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ ఈదురుగాలులు కూడా ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉండదంటారా? ఈ యొక్క అలర్ట్ అనేది మనకేమీ లేదు. మనకి తేలికపాటి వర్షం మాత్రమే ఉండే అవకాశం ఉంది. మేడం, ఈ థ్రెట్ పక్కన పెడితే ఉష్ణోగ్రతలు చాలా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇది ఎప్పటి వరకు ఉంటాయి, దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అంటే రానున్న 5 రోజుల వరకు కూడాను ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి మన మీద ఉండే అవకాశం ఉంది. మనకి మధ్యలో తేలికపాటి వర్షాలు ఎక్కడైతే పడతాయో అక్కడ కొంచెం నార్మల్ వెదర్ ఉంటుంది. మిగతా ప్రాంతాలన్నింటిలోనూ కూడాను పొడి వాతావరణం ఉండి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది రానున్న 5 రోజులు కూడా ఉష్ణోగ్రతలు అయితే పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మేడం, ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఋతుపవనాలు ఎప్పటికల్లా మన రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఋతుపవనాలు ప్రస్తుతం ఇంకా కేరళ, ఐ మీన్ శ్రీలంక కిందనే కదులుతున్నాయి. అండ్ ఈ అండమాన్ సముద్రం మరికొంత భాగము ఈ యొక్క ఋతుపవనాలు రావడం జరిగింది. ఇంకా ఈ సిస్టమ్ పైకి వెళ్ళినట్లయితే డెఫినెట్గా మన ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా కవర్ అవ్వడానికి, అంటే ఫస్ట్ శ్రీలంక కవర్ అవ్వాలి. శ్రీలంక కవర్ అయిన తర్వాత కొమరిన్ రీజియన్, ఆ తర్వాత మన కేరళ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉంది. ఇవైతే ప్రస్తుతం చురుకుగానే కదులుతూ ఉన్నాయి. వన్స్ సిస్టమ్ కనుక పైకి వెళ్ళినట్లయితే మనకి ఇంకా త్వరగా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ థ్రెట్ ఏదైతే ఉందో, థ్రెట్కి ఋతుపవనాలకు ఏమైనా సంబంధం ఉందో? ఇది అయిపోగానే ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే ఇది ఒక సర్క్యులేషన్ వల్ల ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవుతుంది. అంటే ఎక్కువ ఈ యొక్క సర్క్యులేషన్ వల్ల జనరల్గానే మనకి ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. ఇది కూడా 2-3 డేస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. బట్ మాన్సూన్ ఫ్లో రావడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. వన్స్ రాగానే కేరళను రీచ్ అయినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది. అంటే కేరళకి ఎప్పుడు తాకుతుంది అనేది కీలకం. కేరళకి తాకిన వారంలో మనకు కూడా వచ్చే అవకాశం ఉంది, అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లయితే. ఇది ఈ అల్పపీడన ప్రభావం ముగిసిన తర్వాత అతి తొందరలోనే కేరళను తాకే ఋతుపవనాలు మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. అతి తొందరలోనే అని చెప్పి ఆశిద్దాం అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో సోరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.